అయితే 2 ఇయర్స్ అప్పుడు పళ్ళు ఏంటంటే అవి పుచ్చి పళ్ళు లాగా వచ్చినాయి. అయితే కింద పడి ముంగల పళ్ళు 2 ఇరిగిపోయినాయండి. ఇరిగిపోతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న డెంటల్కి వెళ్తే ఆ 2 తీసేశారు పళ్ళు. తర్వాత ఇప్పుడు ఉన్న పళ్ళు కూడా అలానే ఉన్నాయండి, పుచ్చి పళ్ళు లాగా. అవి పోయి మళ్ళీ మంచి పళ్ళు వస్తాయా లేక ఎట్లా అండి? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? శంకర్పల్లి అండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మరి చాలా మందికి కూడా ఇదే ప్రశ్న ఏంటంటే ఎలాగో పాలపళ్ళు పోయి శాశ్వత దంతాలు వచ్చేస్తాయి కదా, సో పాలపళ్ళల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ట్రీట్మెంట్ చేసుకోకూడదు అనే ఆలోచన చాలా మంది పేరెంట్స్ లో ఉంటది. కానీ ట్రీట్మెంట్ ఎందుకు చేసుకోవాలి? ఈ పాలపళ్ళల కిందనే శాశ్వత దంతాలు ఉంటాయి. ఎప్పుడైతే పైన ఉండే ఈ పాలపళ్ళలో ఇన్ఫెక్షన్ అయినా, పుచ్చిపోయినా, చీమ్ పట్టినా, గడ్డలైనా కూడా ఆ ఇన్ఫెక్షన్ ఆ పాలపన్ను వరకే పరిమితం అయి ఉండదు. ఆ కిందనే ఉండే శాశ్వత దంతం వరకు అది కిందికి పాకి ఆ కింద నుండి శాశ్వత దంతం మీద ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్తులో వచ్చే పళ్ళు సరిగా రావు. అందుకే పాలపళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ అయితే వెంటనే తీసుకెళ్లి ఫిల్లింగ్లు పెట్టించాలి. పిల్లల ట్రీట్మెంట్ విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకండి. పిల్లలకి మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, పిల్లలకి ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, పిల్లల్ని కౌన్సిల్ చేయడానికి వీడియోస్ ఉంటాయి, డాక్టర్స్ కూడా మాట్లాడితే పిల్లల ట్రీట్మెంట్కి ఒప్పుకుంటారు. చిన్నప్పుడే సరైన టైంలో చిన్న చిన్న చికిత్సలు మనం చేయిస్తే పెద్ద అయిన తర్వాత అసలు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. పైగా చిన్నప్పటి నుంచి డెంటల్ ట్రీట్మెంట్స్ అలవాటైతే రెగ్యులర్ గా డాక్టర్ని కలవడం అనేది అలవాటు అవుతుంది పిల్లలకి. అలా అలవాటు అవుతే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఎవరికైనా కూడా రెగ్యులర్ గా డాక్టర్ విజిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తాము? ప్రతి 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి డెంటిస్ట్ ని కలవండి, ఎలాంటి సమస్యలు ఉన్నా లేకపోయినా అని. ఏ సమస్య అయినా స్టార్టింగ్ స్టేజెస్ లో గుర్తిస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ. సపోజ్ పంటలో ఒక రంధ్రం పడింది, ఆ టైంలోనే మీరు డాక్టర్ రెగ్యులర్ చెకప్ కు వస్తే ఆ రంధ్రాన్ని ఫిల్అప్ చేయడం కేవలం 5 నిమిషాల పని. అలా కాకుండా చాలా మంది పేషెంట్లు ఏం చేస్తారు, ఆ రంధ్రాలు పెద్ద పెద్ద రంధ్రాలు అయిపోయి 4-5 పళ్ళు పుచ్చిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ కు వస్తున్నారు. అలా చేయడం వల్లే ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ నొప్పి కూడా పుడతా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇంత మీరు చేసుకున్నా మీరు ఆర్టిఫిషియల్ టీత్ మీద ఆధారపడాలి, మీ ఒరిజినల్ టీత్ 4 పోతాయి. అలా కాకుండా ఏ సమస్య అయినా కూడా స్టార్టింగ్ స్టేజెస్ లో వస్తే చాలా ఈజీ. అందుకే చిన్న చికిత్సలు, ఎప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్లీ కాదు, ఎప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ కాదు, ఎప్పుడు డెంటల్ ట్రీట్మెంట్కి ఎక్కువ సిట్టింగ్లు పట్టవు, కేవలం నెగ్లిజెన్స్ వల్లే పేషెంట్ అసలు ఎప్పుడు డాక్టర్ని కలవకపోవడం వల్ల మొత్తం నోట్లో ఉండే సమస్యలన్నీ బాగా ఎక్కువైపోయిన తర్వాత డాక్టర్ దగ్గరకు వస్తున్నారు. దానివల్లే డెంటల్ ట్రీట్మెంట్ అనేది బాగా కాంప్లికేటెడ్ కనపడుతుంది. ఆ తప్పు మటుకు ఇప్పుడు జనరేషన్ అన్నా అట్లీస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చూస్తున్న వాళ్ళన్నా కూడా చేయకుండా ఉంటే మంచిది. ఎప్పుడైనా చిగుళ్ళ నుంచి నిద్ర వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి, మీ ప్రాబ్లం అక్కడితో ఆగిపోద్ది. కానీ మీరేం చేస్తారు, పళ్ళు మొత్తం కదిలిపోయిన తర్వాత అప్పుడు వచ్చి పళ్ళ మీద కృత్రిమ దంతాలు పెట్టుకుంటానని అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. రంధ్రాలు పడినప్పుడే ఫిల్లింగ్ పెట్టించుకోండి, చిగుళ్ళ నుంచి నెత్తురు కనిపించినప్పుడే క్లీనింగ్ చేయించుకోండి, పళ్ళల్లో నోట్లో ఏమైనా పుళ్ళు పడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోండి. అంతే తప్ప మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది, అది నోటి వరకు చిగురు వరకు కాకుండా మీరు కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైన సందర్భాలు ఇవన్నీ. డాక్టర్, చాలా మంది ఆడవారిలోకి ఏజ్ తర్వాత ముఖ్యంగా ఉందర పళ్ళల్లో గ్యాప్ రావడం లేకపోతే ఎత్తు పెరగడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం, అంటే ఎందుకంటారు? ఇది ఎగ్జాక్ట్ గా రీజన్ ఏంటి ఏజ్ వల్ల? నూను, చాలా మంది లేడీస్ లో కూడా ఇలా ఒక వయసు దాటి 35 దాటిన తర్వాత, ఒక 2 డెలివరీల తర్వాత పళ్ళు మధ్యన సందులు ఏర్పడడం, పళ్ళు ఎత్తు పరగడం జరుగుతుంది. అయితే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే వయసు పెరుగుతుంది కాబట్టి శరీరంలో మార్పులు వచ్చినట్టే పళ్ళల్లో కూడా మార్పులు వస్తే మాకు ఎత్తు పళ్ళు అయిపోతాయని ఉంటుంది. డెఫినెట్ గా అది తప్పు, అలా ఎప్పటికీ జరగదు. పళ్ళకి ఏజింగ్ లేదు. కేవలం ఈ ఆడవాళ్ళకి ఇలా ముఖ్యంగా ఎక్కువగా ఎందుకు జరుగుతుంది, ఆడవాళ్ళలో హార్మోనల్ హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉంటాయి. దశల వారీగా తీసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు కానీ, 2-3 డెలివరీలు అయినప్పుడు కానీ, మెనోపాజ్ దశ కానీ, ఇంట్లోనే బయట పనిచేయడం వల్ల కానీ, విపరీతమైన ఒత్తిడికి లోనవ్వడం కానీ, ఇలా రకరకాల స్ట్రెస్ఫుల్ లైఫ్ లేడీస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్, చిగుళ్లపైన ప్రభావం చూపించి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బలహీన పడడం వల్లే పళ్ళల్లో చిన్న వయసులో కదలిక ఏర్పడి సందులు రావడం, ఎత్తుపడడం జరుగుతుంది. ఇది కేవలం టెంపరీయే. మీరు అప్పుడే వచ్చి డాక్టర్ దగ్గరకు వస్తే మళ్లీ ఆ ఇన్ఫెక్షన్ అనేది చాలా సింపుల్ గా తీసేసి సందుల్ని క్లోజ్ చేయొచ్చు, చాలా సింపుల్ గా, చాలా పర్మనెంట్ గా. ఎత్తే ఏమైనా పెరుగుతుంటే వాటిని వెనక్కి పంపించి మిమ్మల్ని ఎప్పటిలాగే అట్రాక్టివ్ గా కనిపించేటట్టు, హెల్దీగా ఉండేటట్టు చూపించవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఇది 50 ఇయర్స్ ఉన్నా, 60 ఇయర్స్ ఉన్నా ఎవరైనా చేసుకోవచ్చు. ఈవెన్ మగవాళ్లలో కూడా 40 సంవత్సరాలు దాటితేత్తి ఇలాంటి సమస్యలు కనిపిస్తే వీటిని సాల్వ్ చేసి మీ పళ్లల్లో వచ్చే లోపాలను సరిచేయడం చాలా ఈజీ. డాక్టర్, అలాగే ఈ జ్ఞాన దంతాలు అన్నవి ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాయంటే, అంటే పెయిన్ అని ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఆ టైంలో ముఖ్యంగా, సో రీజన్ ఏంటి?
జ్ఞానదంతాలు అనేవి మనకి 17 సంవత్సరాల తర్వాత వస్తుంటాయి, లాస్ట్ లో వస్తాయి. మొత్తం పళ్ళన్నీ వచ్చేసిన తర్వాత ఈ వెనకాతలు 2 పళ్ళు, పైన వెనకాతలు 2 పళ్ళు వస్తాయి. అవి బయటికి రావడానికి వాటికి ప్లేస్ ఉండదు కాబట్టి, ముందర పళ్ళు ఆక్యుపై చేస్తాయి కాబట్టి ప్రెషర్ ఇచ్చేస్తూ ఉంటాయి కానీ బయటికి రావడానికి ప్లేస్ ఉండదు. పైగా అది మూల ప్రదేశం కాబట్టి అక్కడ పాచి ఆహారం ఎక్కువ విరుగుతుంది. మీ బ్రష్ అది క్లీన్ చేసుకోవడానికి కూడా బ్రష్ అక్కడ వరకు వెళ్ళదు. సో అది చాలా కాలంగా అక్కడ ఆహారం పాచి అంత పేరుకుపోయి మీకు పెయిన్ వస్తూ ఉంటుంది. అక్కడ బాగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి సరైన ట్రీట్మెంట్ పళ్ళు తీయించేసుకోవడమే. మీకు తినడానికి కానీ నమలటానికి కానీ చుట్టానికి కానీ ఈ జ్ఞానదంతాలు అనేవి మీకు పనికిరావు. ఓర్లండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళతో ఈ పళ్ళు తీయించేసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటారు. లేదు మీరు అలానే పెట్టుకుంటే గనక ఆరోగ్యంగా ఉండే ముందర పళ్ళ పైన ప్రెషర్ వేస్తాయి. కొన్ని పళ్ళు ఎముకల్లో ఉండిపోతే చాలా కాలంగా అవి గడ్డల కింద ఫామ్ చేస్తుంటాయి, ఇన్ఫెక్షన్ అవుతుంటది. జ్ఞానదంతాలు ఆ మూలల్లోంచి నోరు దుర్వాసన వస్తుంటది. సో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. పెయిన్ కిల్లర్ తెచ్చుకుని అప్పటికీ మీరు పోస్ట్ పోన్ చేసినా మళ్ళీ నెక్స్ట్ మంత్ అనేది వస్తూనే ఉంటది. సో తీయించేసుకోండి, దీనికి వేరే చికిత్స అనేది ఏం లేదు. తీయించుకోవడం అనేది రైట్ ట్రీట్మెంట్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. భవానీ గారు చెప్పండి. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే. భవానీ గారు చెప్పండి. మేడం నేను రావడ పనులకి ట్రీట్మెంట్ తీసుకున్నా మేడం, పుచ్చిపోయింటది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఓకే. అది వాళ్ళు మళ్ళా క్యాప్ వేయాలన్నారు మేడం. దానికి అంత ట్రీట్మెంట్ అయిపోయినాక అప్పటికే నాకు చాలా టైం లేక ఇంక మళ్ళా వేయించుకోలేదు మేడం. అది క్యాప్ వేయించుకోలేదు. ఓకే. ఇప్పుడు మళ్ళా సెన్సిటివ్గా కొంచెం అట్లా ఇబ్బందిగా అనిపిస్తుంది మేడం. అది మళ్ళా క్యాప్ వేయించుకోవాలన్నా మళ్ళీ ముందులాగా అన్ని సెట్టింగ్స్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అమ్మా ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? కర్నూలు మేడం. కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు. రూట్ కెనాల్ చికిత్స పిప్పి పళ్ళకు చేసే చికిత్స, అది చేసిన తర్వాత తప్పనిసరిగా క్యాప్ వేసుకోవాలి. ఎందుకు క్యాప్ వేసుకోమంటారు? మనం ఎందుకు పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటాం, మనం తిరిగి ఆ పన్ను వాడుకోవడానికి మనకు పనికి రావాలని ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఎప్పుడైతే రూట్ కెనాల్ చికిత్స చేస్తామో ఆ పన్ను మెత్తబడిపోతుంది. మీరు ఏది నమలటానికి కొరకడానికి పనికి రాకుండా అయిపోద్ది. కానీ మనం ట్రీట్మెంట్ చేసుకునేదే మన హ్యాపీగా మన పళ్ళతో నమిలి తినటానికి. క్యాప్ వేయడం ద్వారా అది పోగొట్టుకున్న దాని స్ట్రెంత్ ని మనం తిరిగి తెచ్చిన వాళ్ళం అవుతాం. సో అందుకే క్యాప్ వేయించుకోవాలి అని చెప్తారు. మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి దానికి క్లీన్ చేయించుకోండి అమ్మా. ఎక్స్రే తీసుకోండి. ఎక్స్రే తీసుకుని పెయిన్ వస్తుంది అంటే మళ్ళీ రీరూట్ కెనాలింగ్ చేస్తారు. రూట్ కెనాల్ లో ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒకవేళ అయినా కూడా మళ్ళీ చేసి దాన్ని తొడుగు వేస్తారు. అలా చేయడం వల్ల మీరు హ్యాపీగా ఆ పళ్ళతో నమిలి తినొచ్చు. ఇబ్బంది ఏం లేదు. కర్నూలులో బ్రాంచ్ ఉంది, గాయత్రి ఎస్టేట్స్ లో. అలాగే ఆదోనిలో కూడా మాకు బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. ఇబ్బంది ఏం పడకండి. ఇలా పెయిన్ ఏమైనా వస్తున్నా కూడా వెళ్ళి మందులు రాయించుకోవచ్చు. డాక్టర్, 50 ఇయర్స్ దాటిన వారిలో ఎక్కువగా మనము పళ్ళకు సంబంధించిన సమస్యల్ని చూస్తూ ఉంటాం. మీరు ఇందాక అన్నారు పళ్ళకు ఏజింగ్ ఏమి ఉండదు అని. సో వాళ్లలో ప్రాబ్లమ్స్ కి కారణం ఏంటంటారు? మరి చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లం అని నేను డెఫినెట్ గా చెప్తాను. 50 సంవత్సరాలు దాటిన తర్వాత పళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుంది. నమిలి తింటానికి కానీ లేదా నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల కూడా సడన్ గా మనకి ఏజ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పళ్ళు, ఈ ప్రోపర్, ఈ పళ్ళు అనేవి మన కండరాలకి పటుత్వాన్ని ఇచ్చి మన యంగ్ గా కనిపించినట్టు చూపించేవి. ఎప్పుడైతే మనకు పళ్ళు నోట్లో ఉండవో, సగం పళ్ళు విరిగిపోయి సగం పళ్ళు ముక్కలైపోయి సరైన ఆహారం మీరు టైంకి తీసుకోరు, అప్పుడు సడన్ గా మీ పైన వయసు పడినట్టు కూడా మీరు కనపడతారు. సో 50 సంవత్సరాలు దాటినప్పుడే షుగర్, బీపీ లాంటివి వస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు కూడా అందరు పేషెంట్ల సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎలాగో షుగర్ వచ్చింది కాబట్టి మాకు నోరు దుర్వాసన వస్తుంది అని ఒక పాయింట్ ఉంటే, రెండో పాయింట్ ఎలాగో షుగర్ వచ్చింది కాబట్టి పళ్ళు ఊడిపోతాయి అనే ఆలోచన కొంతమందిలో ఉంటుంది. షుగర్ వచ్చినంత మాత్రమే పళ్ళు ఊడిపోవు. ఇప్పుడు షుగర్ వచ్చిన అందరూ పళ్ళు ఊడిపోయి పళ్ళ సెట్లు కట్టించుకుంటున్నారా? డెఫినెట్ గా లేదు కదా. కొంతమందే పళ్ళు త్వరగా ఊడిపోతున్నాయి, కొంతమంది వాళ్ళ పళ్ళతోనే వాళ్ళు నమిలి తినగలుగుతున్నారు. అది కేవలం సపోర్టింగ్ స్ట్రక్చర్స్, అంటే చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. వచ్చిన వెంటనే ఎవరైతే డాక్టర్ గారి దగ్గర చూపించుకుని సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటారో పళ్ళు ఊడిపోవడం అనేది ఉండదు. ఎవరికైనా కూడా నోట్లో మల్టిపుల్ రీజన్స్, పళ్ళు అరిగిపోయి విరిగిపోయి లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోయి సగం పళ్ళు కదులుతూ, ఇలాంటి రకరకాల సమస్యలతో ఎవరు ఇబ్బంది పడుతున్నా ఆ పళ్ళు ఏమి పీకాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. డెఫినెట్ గా ఇప్పుడుండే ఆధునిక దంత వైద్యంలో ప్రతి ఒక్క పన్నుకి చికిత్స చేసి మళ్ళీ తిరిగి వాటిని నార్మల్ గా మీరు నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. ఒకటి, పళ్ళ లేని చోట కృత్రిమంగా పళ్ళు ఏర్పాటు చేయొచ్చు. అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, మీరు పూర్తిగా నమిలి తినడానికి ఉపయోగపడతాయి. పైగా మీరు కృత్రిమ దంతాలు పెట్టుకున్నారన్న విషయం కూడా ఎదుటి మనిషి గుర్తించినంత నేచురల్ గా పెట్టగలుగుతాం. సో పెద్దవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకండి. ఎలాంటి షుగర్ ఉన్నా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు.
మీకు హార్ట్ డిసీజెస్ ఉన్న ట్రీట్మెంట్ చేయొచ్చు, బీపీ ఉన్నా చేయొచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నా చేయొచ్చు. మీరు చేయవలసిందల్లా మీ మందులు ప్రిస్క్రిప్షన్ తీసుకుని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో అసలు ఇబ్బంది పడద్దు. ఇంకా బ్యూటీ రిలేటెడ్, ఈ 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన తర్వాత పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు ఎత్తు రావడం, పళ్ళు రంగు మారిపోవడం, ఇలాంటి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వాటిలన్నింటినీ కూడా మనం సరిచేసి చక్కటి చిరునవ్వును ఇవ్వచ్చు. పళ్ళు రంగు మారిపోతుంటే తెల్లగా మెరిపించవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళల్లో ఏర్పడ్డ ఈ కలరింగ్ ఏజెంట్ ని పళ్ళ నుంచి వేర్ చేస్తాం అంతే. చాలా సింపుల్ ఆ ట్రీట్మెంట్. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పళ్ళు ఎప్పటిలాగే తెల్లగా మెరుస్తాయి. యాక్సిడెంట్స్ లో పళ్ళు సగాని విరిగిపోయి అనుకోండి, బట్ మళ్ళీ చక్కగా బిల్డప్ చేయొచ్చు. పళ్ళ మధ్య సందులు ఉంటే క్లోజ్ చేయొచ్చు. పళ్ళు రకరకాల సైజుల్లో షేపుల్లో ఉంటే వాటిలన్నింటినీ యూనిఫామ్ సైజ్ లో షేప్ లో పెట్టి చక్కటి చిరునవ్వునివ్వచ్చు. సో ఆధునిక దంత వైద్యులు ఇది చేయగలము అది చేయలేము అనే సమస్యలు లేవు. ఎవరికైనా ఏ ఏజ్ వారికైనా చక్కటి చికిత్సలు చేసి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇవ్వచ్చు. ఇబ్బంది పడాల్సిందేం లేదు. నేను మరొకసారి చెప్తున్నాను, ఎవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎలాంటివి ఇబ్బంది పడుతున్నా, పాత డెంటల్ అన్ని బ్రాంచుల్లో ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 7 బ్రాంచుల్లో కూడా ఉచితంగా డాక్టర్లు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇన్ఫెక్షన్ పాకకుండా మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఫస్ట్ డాక్టర్ గారు ఇచ్చిన యాంటీబయాటిక్స్ వాడితే మీరు ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా మనం ఆపచ్చు. సో ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకండి. 500 రూపాయల నోట్లున్నా 1000 రూపాయల నోట్లున్నా అన్ని బ్రాంచుల్లో తీసుకుంటారు. మాది హెల్త్ ఇండస్ట్రీ కాబట్టి మేము తీసుకోవచ్చు. ఇబ్బంది పడకుండా హ్యాపీగా కంఫర్టబుల్ గా వెళ్ళి చూపించుకోండి. తర్వాత డబ్బులు వచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, కానీ సమస్య ఉన్నప్పుడు వెళ్ళి చూపించుకోండి. అన్నింటిలో అవైలబిలిటీ ఉంది. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి మా బ్రాంచెస్ అన్నింటినీ కనెక్ట్ చేస్తుంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు అవసరం అనుకుంటే మీరు నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకుని వెళ్ళచ్చు. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే